అంటే ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, మెడిచల్ వైపు కూడా తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఓవరాల్ మీద మనం మళ్ళీ హైటెక్ సిటీ రావడానికి కూడా జస్ట్ ఒక 15-20 నిమిషాల్లోనే మళ్ళీ ఓవరాల్ మంచి వాళ్ళ ఆఫీస్కి రావడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి అందుకే రేట్లు కూడా కొంత పెరిగాయి అక్కడ అని చెప్పి మనం వింటున్నాం. ఎంతవరకు రేట్లు పెరిగాయి అంటే దాదాపు ఒక 30% 40% పెరిగాయండి. ఇంతకుముందు మనకి 30% 40% మీరు అంటున్నారు, ఎన్ని సంవత్సరాలు ఈ 30% లేదు లేదు ఎన్ని సంవత్సరాలు నేను లేటెస్ట్ సంగతి చెప్తున్నాను. ఫస్ట్లో అసలు మా అక్కడ 10,000 కంటే ఆ 10,000 పెట్టి ఏం చేస్తాం అక్కడ ఉనుకునే అనుకునేవాళ్ళం. ఈరోజు అక్కడ 70,000-80,000 పోయి 100,000 కూడా ఉంటున్నారు అక్కడ. మన మేడ్చల్ యువతలే 100,000 రూపాయలు దాటిపోయిందండి నిజం. అప్పుడు కొనుక్కున్నప్పుడు 20,000-30,000 కొనుక్కున్నాడు. ఈరోజు అదృష్టవంతులే కదండి అక్కడ అలాంటిది. ఇప్పుడు మళ్ళీ కొనాలంటే దాటిపోవాలి. ఇప్పుడు మెడిషన్ దాటిపోయిన తర్వాత 20,000-25,000 దొరుకుతాయి. అవుటర్ రింగ్ రోడ్డు వేస్తున్నప్పుడు చాలామంది దాన్ని వ్యతిరేకించిన వాళ్ళే, అవును అంత దూరం ఏముంటుందని చెప్పి. కానీ అదే అవుటర్ రింగ్ రోడ్ ఈరోజు సిటీని దగ్గర చేసింది. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ అవుటర్ రింగ్ రోడ్లో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, మనం ఏ మూలకి వెళ్ళాలన్నా కానీ ఒక హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వటం అనుకుంది. అది సిటీలోంచి రావడం చాలా కష్టం. అదే రివిజనల్ రింగ్ రోడ్ ఇక్కడ వస్తే ఈ ప్రాంతాలన్నీ పూర్తిగా మారిపోబోతున్నాయని చెప్పి కూడా విన్నాం. వాస్తవం అండి, ఫస్ట్ ఈ రింగ్ రోడ్ వేసినప్పుడు అందరూ వ్యతిరేకంగా మాట్లాడటమే కాదు. అసలు ఎందుకు మనకు రింగ్ రోడ్తో పని ఏముందనే రకంగా మాట్లాడారు. కానీ వేసిన తర్వాత తెలుస్తుంది దాన్ని వాల్యూ. ఇప్పుడు ఫస్ట్ వేసినప్పుడు ల్యాండ్లు కొనుక్కునేవాళ్ళం మేము అందరూ కూడా ఏరియాలో ఆదిపట్ల సైడ్ ఫస్ట్ ల్యాండ్ కొనుక్కున్నప్పుడు అందరూ ఎగతాలు చేశారు, ఏమైనా రింగ్ రోడ్ వస్తే ఏమొస్తుంది ఎందుకు అక్కడ కొనుక్కున్నారని చెప్పేసారు. అంటే నేను అన్న అదృష్టం ఉంటే బాగుంటుంది, లేకపోతే సంతాప చూసుకుందాం అనుకున్నాం. మరి ఈరోజు ఆదిపట్లలో 6 కోట్లు 7 కోట్లు అయిపోయింది. మేము కొనుక్కున్నప్పుడు ఎంత 10 లక్షలు ఎకరం ఏ ఇయర్? లాస్ట్ 2006-07 ఆ టైంలో అండి. 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు మ్యాక్సిమం మేము పెట్టింది ఎంత 90 లక్షలు హైయెస్ట్ పెట్టింది మేము 2014 టైం రింగ్ రోడ్ అయిపోయే టైము. 2011 ఆ టైం అనుకుంటుంది రింగ్ రోడ్ చాలా వరకు అయిపోయింది. అప్పటికే 90 లక్షలు మ్యాక్సిమం పెట్టామండి. దాని తర్వాత ఇప్పుడు ఆ ఏరియా 6 కోట్లు 7 కోట్లు. కేవలం ఐటీ రంగం ఇక్కడ ఎక్కువ బాగా ఎక్స్పాండ్ అవ్వటం వల్లే రేట్లు పెరిగాయనుకోవచ్చా? ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయింది అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత, అందుకే చుట్టుపక్కల రేట్లు బాగా పెరిగాయి అని చెప్పి ఇంకోటి ఉంది. ఈ రెండింటికి మీరు దేనికి? ఐటీ రంగం ఒకటే కదండి, ఇక్కడ అన్ని రకాలుగా బిజినెస్లు ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయడానికే కానీ బయట నుంచి అన్ని రకాల బిజినెస్లు ఇక్కడ బాగున్నాయి హైదరాబాద్లో. హైదరాబాద్లో ఉండేవాళ్ళు బిజినెస్లు అన్ని రకాల బిజినెస్ చేసేవాళ్ళు ఉంటున్నారు. కొంతమంది ప్రత్యేకించి రిటైర్ అయిన వాళ్ళు, కొంతమంది వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే పీస్ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా ఒక 1 ఎకర్ ల్యాండ్ తీసుకుని ఫామ్ హౌస్ కట్టుకుంటూ ఉంటే హ్యాపీగా ఉంటుంది హైదరాబాద్లో. తెలంగాణకు ఉండదని అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. రింగ్ రోడ్ నార్త్ సైడ్ అంటే ఇండస్ట్రియల్ ఏరియా అంటే పొల్యూషన్ ఎక్కువ ఉంటుందని చెప్పి చాలా మంది ఒక డౌట్ తోటి, అంటే పూర్తిగా ఇప్పుడు మీరు నర్సాపూర్ దాకా 35 కిలోమీటర్లు అయితే ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండదుగా. బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా ఉండేది, బాలనగర్ బొల్లారం తీసేసి ఇప్పుడు జయరాబాద్ దగ్గర పెట్టుకోవచ్చు కదా. వెళ్ళిపోతున్నారు ఇవన్నీ ఇండస్ట్రీలు అని తీసేశారు. ఎప్పుడు వైఎస్ రాజశేఖర టైంలోనే తీసేశాడు, ఇక్కడ ఇండస్ట్రీ జోన్ తీసేశాడు. తీసేసి మొత్తాన్ని షిఫ్ట్ అయిపోమని అక్కడ ల్యాండ్ ఇచ్చాడు వీళ్ళందరికీ. ఇక్కడ 5 ఎకరాలు పోయిన వాళ్ళకి అక్కడ 10 ఎకరాలు ఇచ్చారు. అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు కాబట్టి రింగ్ రోడ్ వేసింది దానికోసం. అసలు వాళ్ళకి ఇండస్ట్రియల్ జోన్ ఇండస్ట్రీ దగ్గర ఉంటుందనే ఉద్దేశంతో జహీరాబాద్ దగ్గర ల్యాండ్లు ఇచ్చారండి. జహీరాబాద్ ఏరియాలో కూడా బ్రహ్మాండ ల్యాండ్లు ఇచ్చారు వాళ్ళకి, మామూలు విషయం కాదు. అసలు అది మంచి మంచి ల్యాండ్స్ ఇచ్చారు. కొంతమంది వెళ్ళారు, కొంతమంది వెళ్ళలేదు. అంతే తప్పితే ఈ జోన్ అంతా నార్త్ జోన్ అంత ఇండస్ట్రీ జోన్ అంత చండాలమైనది కాదండి, బాగానే ఉంది. ఇప్పుడు ఫస్ట్లో కొంతమంది భయపడ్డారు కానీ తర్వాత కంపెనీలన్నీ వెళ్ళిపోయింది. ముందు కెమికల్ కంపెనీస్ అన్నీ తీసేశారు అక్కడి నుంచి, చాలా వరకు వెళ్ళిపోయింది. సదాశివపేట అటు పెట్టారండి కొంతమంది, మన ఎవరో మన కెమికల్ కంపెనీలు ఉన్నాయి కదండి అవన్నీ ఇప్పుడు తీసేశారు. ఇక్కడ ఓన్లీ మామూలు కంపెనీలు, ఐరన్ కంపెనీలు అలాంటివి ఉన్నాయి కానీ దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమి లేదు జనానికి. ప్రాబ్లం ఏమి ఉండదు. సో నార్త్ సైడ్ కానీ కొనుక్కునే వాళ్ళు అంటే అటు సైడ్ అంటే ఎలాంటి ఎంక్వైరీస్ చేసుకోవాలి? ఒక సైట్ విజిట్కి వెళ్ళినా కానీ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే? అదే వెంచర్ వేసిన వాళ్ళు ఎవరు, ఆ వెంచర్ పేరు కరెక్ట్ తెలుసుకోవాలి. దాంట్లో రేరా పర్మిషన్ ఉందా లేదా, రోడ్లు వేస్తున్నారా లేదా, పర్ఫెక్ట్గా చూసుకొని తీసుకోవాలి. వాళ్ళు వెంచర్ వేస్తున్నాం కదా అని చెప్పి మన పేపర్ చూసి అమౌంట్ కట్టరావద్దు. ఇప్పుడు చేయదు అసలు ఆ సమస్య లేదు. అది కూడా నేను కూడా అదే చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా ఎవరి మాట వినొద్దు. మనం వెళ్ళటం కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ వెంచర్ చూసి చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూసుకొని, చూసుకున్న తర్వాత వెంచర్ వేసిన తర్వాత రేపు పొద్దున అతను రోడ్లు వేసాడా లేదా, వేసిన తర్వాతనే అమౌంట్ కడతామని చెప్పాలి. నామినల్గా మనం ఏదైనా అమౌంట్ ఇస్తే నామినల్ అమౌంట్ ఇవ్వటం తప్ప పేమెంట్లు కట్టకూడదు. ఇక్కడ ఓన్లీ చెక్ ప్రూఫ్ అని ఇచ్చేసి తర్వాత అన్ని రేరా ఫర్మేషన్స్ ఇవన్నీ వచ్చి అన్ని చూసిన తర్వాత ముందుకెళ్ళాలండి. ముందుకెళ్ళాలి, కంపల్సరీ రేరా ఉండాలి అండి. రేరాలని ఈరోజు ఎవరు కూడా ధైర్యం చేయొద్దు. ఎందుకంటామంటే అందరూ ఆల్రెడీ నేను ఒకప్పుడు అనుభవించానండి ఇవన్నీ తిరిగి. మనకు తెలిసిన సర్కిల్ వాళ్ళు చాలామంది ఇట్లా వెంచర్లు వేసి పాడు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాఘవంద్ర సొసైటీ అక్కడ దాకా అవసరం లేదు అసలు మనకి. రాఘవంద్ర సొసైటీ పక్కన ఇవన్నీ కూడా ఆ రోజుల్లో
వెంచర్లేషన్ నారాయణ గారు అని చెప్పేసి ఫస్ట్ వెంచర్లేషన్ హైదరాబాద్ ఆయన అలాంటి వాళ్ళే చాలా ఇదిగా చేశారు, పర్ఫెక్ట్గా చేయలేదు. ఎందుకంటే మనం 5 ఎకరాలు ఉంటే దాని పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే దాన్ని యాడ్ చేసి ఈ నార్త్ సైడ్ ఎకరాల రూపంలో ఎలా ఉంది సార్ అక్కడ రేట్లు? ఎకరాలు నర్సాపూర్లో ఎకరాల రేట్లు మంచి మంచి రేట్లు ఉంది. ఇప్పుడు 10 కోట్లు 9 కోట్లు ఆ రేంజ్లో వచ్చినాయండి అక్కడ. నర్సరీ కూడా 9 కోట్లు అబ్బో పెరిగిపోయినాయి. ఫస్ట్ 1 క్రోర్ అంటే నేను చెప్తే నంబర్ పెరుగు, నేను 85-86లో నేను 10,000కి 60 ఎకరాలు తీసుకున్నాను. నేను 10,000 63 ఎకరాలు 63 ఎకరాలు నంబర్ ఎవరు 10,000 చార్మినార్లో ఉంటాడు దాని ల్యాండ్ ఓనరు. 63 ఎకరాలు ఎంత అంటే మనకు 10,000 అంటే 6 లక్షలు చిల్లరే పడదు మనకి. మొత్తం 7 లక్షలు ఏం కట్టాము మొత్తం మేము. దాన్ని నేనేం చేశానంటే ఒకసారి 1 లక్ష రూపాయలు వస్తుందని చెప్పి 6 లక్షలు అమ్మేశాం. ఈరోజు అది 5 కోట్లు అయిపోయింది ఎకరం. ఏది నర్సాపూర్ రోడ్లో, నర్సాపూర్ అంటే నర్సాపూర్ నుంచి ఒక 3-4 కిలోమీటర్ మెయిన్ రోడ్డు సెకండ్ పెట్టే నేను ఏంటంటే సెకండ్ పెట్టే రోడ్డు సైడే జరుగుతుందా ఇదంతా లేకపోతే లోపల కూడా ఉన్నాయండి. లోపల కూడా రోడ్స్ ప్రతి ఏరియాకి అండి ఏం చేస్తున్నారంటే కనెక్టివిటీ మొత్తం బ్రహ్మాండం పెడుతున్నారండి. ప్రతి రోడ్డు కూడా పెట్టిన రోడ్లు రోడ్డుకి ఇప్పుడు ప్రగతి నగరం ఉంది. ఇంతకుముందు ప్రగతి నగరం మనం ఎట్లా వెళ్ళేవాళ్ళం అండి, జేఎన్టీ నుంచి ఆపోజిట్ రోడ్లో ఎట్లా వెళ్ళిపోయేవాళ్ళం. అట్లా కాకుండా ఇప్పుడు నిజాంపేట నుంచి వెళ్ళొచ్చు, లేదంటే ఇటు మన గాజుల రామల రోడ్లో నుంచి వెళ్ళొచ్చు, లేదంటే మేడ్చల్ రోడ్ల నుంచి వెళ్ళచ్చు. ఇన్ని రకాల దానికి రోడ్లు పెట్టాడు. ఇప్పుడు మనం మియాపూర్ నుంచి కూడా వెళ్ళొచ్చు, ఇన్ని రకాల రోడ్లు పెడుతున్నారు. అంతేనండి, ఆ టైంలో ప్రగతి నగర్లో తీసుకోవాలంటే చాలామంది ఆలోచించారు, చాలామంది ఆలోచించండి. ఎవరు తీసుకోలేదు అక్కడ ఎకరాలు. ఇప్పుడు మన ఆనందనాయుడు గారు అని చెప్పేసి ఉన్నాడు, ఆయన ఆ ఏరియా 1 ఎకరాలు తీసుకుని 500 గజాలు 1000 గజాలు ఒక వెంచరేశాడు. ఫస్ట్లో మేము కూడా చాలా కొన్ని సేల్ చేసి పెట్టాము. అప్పట్లో చేసినప్పుడు మేము అనేవాళ్ళు, ఏం బాబాయ్ ఎందుకు మీరు ఇక్కడ తీసుకున్నారు, అనవసరం ఎందుకు ఇక్కడ ఏం చేయలేదు, ఆ పోనీ కాళీగుండి ఏం చేస్తామని అని చెప్పేసాను. అని ఆయన ఏం చేసిండు, ఇప్పుడు మొత్తం ఆయన రికవరీ చేసేసుకుంటు మొత్తం అమ్మిన వాళ్ళందరి దగ్గర రికవరీ చేసి మొత్తం ఆయన 30-30 ఎకరాలు ఉంటుంది దాదాపు మొత్తం ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ఏరియా సూపర్ కూడా ప్రగతినారు. ఇప్పుడు అప్పట్లోనేమో నీళ్ళు లేవని బాధపడ్డాం, నీళ్లు ప్రమాణంగా అయిపోయినాయి ఇప్పుడు ఆ ఏరియా, వాటర్ ప్రాబ్లం లేకుండా పోయింది. ఎందుకంటే గవర్నమెంట్ సప్లై బాగా చేసేదండి వాటర్. ఒకప్పుడు నీళ్ళు దగ్గరగా అన్నిటికీ రోడ్లు కూడా కనెక్టివిటీ రోడ్లు కూడా ఎట్లా చేశారంటే మంచి మంచి రోడ్లు వేసారండి, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేకుండా చేశారు. ఒకప్పుడు ఏంటంటే రోడ్లు ఉండే కావు, అందుకోసం ఇప్పుడు రోడ్లు కలిపిన తర్వాత ప్రతి ఏరియాకి ఏదో ఒక సెంటర్ పెడుతున్నారు నీట్గా రోడ్లు, ఫ్లైఓవర్స్. అసలు ఎవరికి కూడా ఇబ్బంది లేదండి. ఫైనల్గా నర్సాపూర్ దాకా వెళ్ళి మనం ఇన్వెస్ట్ బ్రహ్మాండంగా కూర్చు. మామూలుగా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు 50 లక్షలు అనుకున్నారు కాబట్టి 50 లక్షల వరకు బ్రహ్మాండంగా అసలు ఏరియా పెట్టుకుంటే 50కి 50 గ్యారంటీ అండి. ఒక 2-3 సంవత్సరాలకి అంత నమ్మకం చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా రూపాయికి లాస్ ఉండదు అండి, డబ్బులు లాస్ ఉండదు. చాలా బాగుంటుంది, నాకు తెలిసిన వరకు అయితే ఏరియా. సౌత్ ఫేసింగ్ అంటే అసలు మామూలు కూడా కాదు, అసలు మామూలు కాదు, సిటీకే గుండెకే లాంటిది. తర్వాత అన్ని రకాలుగా అండి సౌత్ ఫేసింగ్ అంటే కావచ్చు. ఏంటి సార్ ఈ సౌత్ మొత్తం ఇప్పుడు రియల్ ఎస్టేట్లో 50% ఆక్రమించింది సౌత్. సౌత్ సైడే మొత్తం సార్ ఏంటి షేవేళ్ళు ఏంటి, షేవేళ్ళు ఏంటి, వికారాబాద్ ఏంటి, తర్వాత తాండూరు వరకు వెంచర్లు ఉన్నాయండి. మామూలుగా లేదు అసలు అన్ని. ఫస్ట్లో ఓన్లీ మన ఫామ్ హౌస్ల కోసం అని చెప్పేసి అనుకున్నాండి. ఫామ్ హౌస్లు కాదు అసలు, మంచి మంచి వెంచర్లు వేసి విల్లాస్ చిన్న చిన్న వాళ్ళు. ఒక డౌట్ ఉంది సార్, ఒక హైప్ క్రియేట్ చేసి అటు సైడ్ మార్కెట్ని పెంచి ఎక్కువ అటువైపే కొనిపిస్తున్నారని చెప్పి ఒక వాదన అయితే ఉంది. నిజంగానే హైప్ క్రియేట్ అయిందని లేకుంటే నిజంగానే ఆ సైడ్ డెవలప్మెంట్స్ బాగున్నాయి, అటు సైడ్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్యూచర్ అని చెప్పి ఇన్వెస్టర్స్ వస్తున్నారంటే మీరు ఏం చెప్తారు? వాస్తవంగా డెవలప్మెంట్ చూసే తప్ప ఎవరు హైప్ చేయడానికి ఇక్కడ ఎవరు ఇదివరకు ఇట్లా కాదండి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అండి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఏ ఏరియా ఎట్లా ఉంది ఏంటని. ఇప్పుడు నేను ఏదైనా చెప్పినా కానీ నేను వాస్తవం అయితే నేను చెప్పగలిగితేనే మీకు రెండోసారి నేను చెప్పగలను మీ దగ్గర. నేను తేడా చెప్పాను అనుకోండి, రేపు మీకు ఇంకెవరో కూడా చెప్తారు. చెప్పిన తర్వాత ఆయన ఎట్లా చెప్పాడండి, నేను నాకు తెలుసు కదా ఏరియా అని చెప్పేవారని మీ దగ్గర నాకు రెండోసారి మీరు నన్ను అడగరు మాకు క్వశ్చన్. అందుకోసం ఎందుకంటానంటే ఆ ఏరియా వైజ్కి బ్రహ్మాండమైన ఏరియా అండి. డెవలప్మెంట్ ఆటోమేటిక్ పెరిగిపోతుంది ఆ ఏరియా. 10 మంది ఒక జాడ పెడితే మనం కూడా అటే వెళ్తాము, ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. 10 మంది పెరిగిన దగ్గర ఎక్కడ సరేనంటే ఇప్పుడు చేవేళ్ల సైడు మేము ఒకప్పుడు ఎకరం 20,000-30,000 ఎకరం ఉండేది చేవేళ్ల సైడు. దాన్ని 20-30,000 పెట్టుకుని ఏం చేస్తాం, అటు పక్కన ఎవరు పోతారు, ఏం చేసుకుంటాం మనం, ఫామ్ హౌస్ కట్టుకుని ఏం చేసుకుంటాం మనం, మనకేం అవసరం అని చెప్పేసి నేను అనుకునేవాళ్ళండి. ఈరోజు అక్కడ 4 కోట్లు 5 కోట్లు 5 కోట్లు 6 కోట్లు ఇప్పుడు మైనాబాద్ ఇక్కడైతే 7-8 కోట్లు అమ్ముతున్నారు ఎకరం. 7-8 కోట్లు రోడ్డుకి. గజం ఎంత ఉంది సార్ అక్కడ? గజాలు 20,000-30,000 అమ్ముతున్నారు ఇప్పుడు. 30,000 తక్కువ లేదు గజం. మన అజీజ్ నగర్ అయితే 50,000-60,000 అమ్ముతున్నారు గజం. అజీజ్ నగర్ అసలు త్రిభువనం చూపమండి ఇందులో. అయినా కానీ ఎవరు కూడా అసలు ఆలోచించడం లేదు, కొనేస్తున్నారు. మనమే అప్పుడు ఆలోచించు త్రిభువనం జీవో మనం తీసుకుని ఏం చేస్తాం, ఫామ్ హౌస్ తీసుకుని ఏం చేస్తాం అని చెప్పి ఆలోచించేవాళ్ళం ఆ రోజుల్లో.
ఇప్పుడు అదే ఒకటే కాదండి, షాద్లాగర్ ఏరియాకి వచ్చేసరికి బెంగళూరు రోడ్డుకి, బెంగళూరు హైవేకి ఎట్లేదనుకోండి, జెడ్ షెల్ వరకు ఉందండి. ఇప్పుడు జెడ్ షెల్ జరుగుతుంది, బ్రహ్మాండ మార్కెట్ జరుగుతుంది. కాకపోతే రేట్లు కొంచెం అంత రేట్లు లేవు. రేట్లు ఉన్నది మన కొత్తూరు తర్వాత మనకి షాద్నగర్ కొత్తూరు అంతవరకు అయితే బాగానే ఉంది, 20-25 వేల వరకు వస్తుందండి ఇప్పుడు కొత్తగా.